అమిత్ షా సభకు ఇన్ఛార్జిగా వివేక్ వెంకటస్వామి మనోహర్ రెడ్డి ప్రదీప్ రావుకు కూడా బాధ్యతలు మండలాల ఇన్ఛార్జి నియామకం మూడో పేజీలో ఆ వార్తను చూడొచ్చు వివేక్ వెంకటస్వామికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది క్రమంగా కేసీఆర్ పనైపోయింది ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు సంజయ్ సో ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా జనగామ జిల్లా అప్పరెడ్డి పల్లి స్టేజ్ వద్ద కార్యకర్త లీడర్లతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ వార్తను చూస్తా ఉన్నాం సో ప్రజలు బీజేపీ చూస్తున్నారని సంజయ్ చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ మునిగిపోయే నావ కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలు మత్ అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు సెమీఫైనల్ వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన పాదయాత్ర సో బండి సంజయ్ పాదయాత్ర జోరుగా కొనసాగుతూనే ఉంది అక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ దాకా జరగబోతా ఉంది పాదయాత్ర ఆయన పాదయాత్ర మనది ధనిక రాష్ట్రమే మూర్ఖులకు తెలియదు ఇవన్నీ అమ్మ పాడు కానీ ఏమో రాయిదేరేమో ఆయన గుడ్డుకొని సావాలేన ఇకి రిగా మనది ధనిక రాష్ట్రమే అయితే పోషటికి ఇంకా చెట్టుగా అన్నట్టు ఉండేది ఇంకా తిరుగుతుంటే ఈ టోప్ పెట్టుకుని ఏమిచ్చాడు చెప్పినా ఏమైతుంది అన్నట్టు ఈ చోపు పెట్టిందంటేనే వస్తుంది మనది ధనిక రాష్ట్రమే మూర్ఖులకు తెలియదు ధనిక రాష్ట్రంలో పింఛన్ పైసలేవు తాత తాత ఎటువైరే ఒకటి తారీఖు పింఛన్ పైసలు వస్తలేవు తారీఖు జీతాలు ఎందుకు పడతలేవు బిల్లులు రాక సర్పంచులు కాదు రాష్ట్రై తయ్ సో డబుల్ బెడ్రూమ్ ఎందుకు పూర్తి సో నువ్వు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెప్పేసి మనవురు మనబడే చెప్పినావు కదా ఎన్ని కోట్లు విడిపించినప్పుడు లేదు ఏ కానీ లేదు కదా కోట్లాంటివి పోయి వరదబాద్ లో వెయ్యి మనది ధనకె రాష్ట్రమే మూర్ఖులకు తెలివదు ఎవడు అడుగుతున్నాడు తినమని మళ్ళీ ఇయ్యకం చెప్పండి తిని నేను ఆ ఈ మొనగాడు ఇస్తా అంటే మనం అడ్డుకుంటున్నట్టుగా ఏరిగా మనది ధనిక రాష్ట్రమే మూర్ఖులకు తెలివదు కేసిఆర్ అంటుండ్రు నాకు పన్నెండు వందలు పడే ఈడ మూర్ఖుడు ఏమోడదు వెళ్ళిపోతుంది అంతే రైట్ ధనిక అంటే రెండో దా ఉండే తొంభై ఆరు శాతం ఈ మూర్ఖుడు ఎవరంటే కేసీఆర్ ఏ కబర్దార్ దొంగ అంటే ఈ నాలుగేళ్ళు నాకు చూపించినట్టుసి ఎప్పుడు మారుతావో నీకెన్నడొస్తుందో ఇంకా మంచి మంచి వాళ్ళకు రాబట్టి తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్ ఇదంతా కడుపు కట్టుకొని మెదడు రంగ నుంచి పనిచేస్తేనే సాధ్యమైంది అవు మరి కూడా గది సాధ్యమైంది సాధ్యమైంది మరే రాష్ట్రంలో లేనంత జీతాలు కలిస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు సమాధానం చెప్పాలి ఉద్యోగ సంఘాలు సమాధానం చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ కామెంట్ల మీద మరే రాష్ట్రంలో లేనంత జీతాలు కలిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు ఏం చెప్పినావు మనకంటే ముసలివాళ్ళు మోతవారిగా ఉన్నారు నేను ఇచ్చే రెండు వేలల్లో ఐదు వందలు దాసుకుంటున్నారు పింఛన్తో అత్తలకు డిమాండ్ పెరిగింది వాళ్ళను కోడళ్లు ఇంట్లోకి రమ్మంటున్నారు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో బాతాల పోషెట్టి ఆ జిల్లా ఎమ్మెల్యేలకు అదనంగా పది కోట్ల ఫండ్ అంటూ ఒక వార్త అయ్యా మరి అత్తలు అత్తలు కోడళ్ళ పంచా చెప్తా ఉన్నా ఇది ఎప్పుడు చెప్పినావు రెండు వేల పద్దెనిమిదిలో వాడినావు ఆ తర్వాత కాళేశ్వరం వాడినావు నీ కాళేశ్వరం బీకిందిగా చెప్పి కాళేశ్వరం అనే టాపికే లేదు ఇక మళ్ళీ పాత ఏ మళ్ళీ పాత పైలు తీరా అని చెప్పి మళ్ళీ మరేస్తా ఉన్నాడు చూడరి ఏంది మూర్ఖ మన ధనిక రాష్ట్రమా చర్చకు వస్తావా ఎలా నేనే వస్తా ధనిక రాష్ట్రం ఎట్లా మన అప్పుల రాష్ట్రం ఎట్లా అనేది నేను చూపిస్తా తెలంగాణ ఏర్పడనాడు ఎన్ని వేల కోట్ల అప్పు ఉన్నది గతి లేదు మన రాష్ట్రానికి డ్రయర్ గతి లేదు చెప్తున్నాం ఇంకా సిగ్గు లేకుండా బుడ్డిదే లేదు